జడ్జులను కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే నీకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కోర్టుకు పోయి స్టే తీసుకొని ఇటువంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ పక్కా ప్లాన్తో చేసేటువంటి ఆలోచన చేయబోతాం డెఫినెట్గా దీనికి ఎక్కడో స్టార్టింగ్ అయితే ఉండాలి లేకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాలలో ఉన్నది ఇప్పుడు నిన్ననే మనం ఎక్స్పెక్ట్ చేయాలి అది రోడ్డు మీద మీకు ఆ మినిస్టర్ రోడ్డు మీద ఏకంగా రోడ్డు మీద జరిగినటువంటి ఘటన నిన్న పొద్దున 11 గంటలకు జరిగితే మరి ఇప్పటి వరకు నిన్న రాత్రి పొద్దున కూడా పొగలు వస్తున్నాయి దాంట్లో ఇంకా ముగ్గురు అందులో పనిచేసే వాళ్ళు ఇంకా వాళ్ళ ఆచూకీ కూడా తెలవలేదు ఇంకా కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీనికి పరిగణలోకి తీసుకోవాలి తప్పకుండా మరి 25వ తేదీన ఉన్నత సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని భవిష్యత్తులో కొంత ఫేజుడ్ మేనర్గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం కానీ కిషన్ రెడ్డి గారు మాత్రం నేను అది సబ్జెక్టు కాదు నేను చెప్పేది సబ్జెక్టు మాత్రం ఫైర్ యాక్సిడెంటు ఫ్యూచర్ ప్లానింగ్ కోసం చెప్దాం అనుకున్నా కానీ ఆయన పొద్దున వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం బాధ్యత ఇది బాధ్యత రైతం ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నావు ఇప్పుడు గతంలో శాసనసభ్యునిగా పనిచేసినటువంటి వ్యక్తికి అనుభవంతో మాట్లాడు డెఫినెట్గా గవర్నమెంట్ ఏంటంటే విమర్శను కూడా పాజిటివ్గా తీసుకుంటాం మేము ఏదైనా సజెషన్స్ ఇస్తే అట్లా కాకుండా గాలి మాటలు మాట్లాడి తెచ్చేది అయితే దమిడి అయితే ఉండదు నేను రూపాయి మాత్రం దేని కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతామంటే అది బాధ్యత కాదు ఇప్పుడు గుజరాతే కాదు దేశంలో ఎక్కడెక్కడో చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి గవర్నమెంట్ బాధ్యత వహిస్తాయా లేకపోతే గుజరాత్లో ఆ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక ఆ వంతెన అది జరిగిందన్నట్ట ఏదో నోటికి వచ్చిందే కదా పిచ్చి పబ్లిసిటీ కోసం వాడికి రాగా నాలుగు మాటలు మాట్లాడాలి కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామంటే కరెక్ట్ కాదు బాధ్యత గల వ్యక్తులు బాధ్యతతో మాట్లాడాలి ప్రతిదీ విమర్శనే మాట్లాడతాం అనుకుంటే కూడా ప్రజలు అప్రిషియేట్ చేయరు ఇప్పుడు రాజకీయాలు రాజకీయ పద్ధతిలో మాట్లాడుకుందామంటే రెడీ ఎనీ టైం కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏ ఢిల్లీ నుంచి ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వచ్చారా ఢిల్లీ నుంచి పోలీసు వచ్చేదా ఢిల్లీ నుంచి మెడికల్ ఆఫీసర్స్ వచ్చారు ఎవరన్నా మేము ఎంత క్షుణ్ణంగా ఆలోచన చేస్తున్నామంటే వాళ్ళకి ఇబ్బంది పడ్డ వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసినాం వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసినాం రాత్రి 11 గంటలకు సీసీటీతో మాట్లాడినాం పోలీస్ కమిషనర్తో మాట్లాడి రేపు పొద్దున ఒక టీం పంపించాలంటే మళ్ళీ నీట్ వాళ్ళు వచ్చారు అక్కడంతా వాళ్ళు సర్వే చేశారు చూశారు వాళ్ళు రిపోర్ట్ ఇప్పుడు ఇస్తారు రెండోది ఏంటంటే ఆ బిల్డింగ్ ఒకవేళ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు తీసేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళ బిల్డింగ్లు కూడా కూలిపోతాయా లేదా అంతవరకు మేము ఆలోచన చేసి అయ్యప్ప సొసైటీలు ఇంతకుముందు ఒక టీం ఎక్స్పర్ట్ టీం చేసిండ్రంటే వాళ్ళతో సంప్రదింపులు చేసి మరి రేపే ఎల్లుండో మళ్ళీ ఇప్పుడు ఓనర్ వచ్చి నేను కట్టుకుంటా తీసుకుంటా అంటే అది జరిగే పని కాదు ఎంత జాగ్రత్త చేయాలి మేము ఆలోచన చేస్తాను గాలి మాటలు మాట్లాడి ఏది పడితే అది నోటుకు ఉన్నది కదా టీవీలో పేపర్లు వస్తుంది కదా అని మాట్లాడుకుంటే అది బాధ్యత ఉండదు దయచేసి ఇక మీద అటువంటి విషయాలు మాట్లాడు తెలిస్తే మాట్లాడు తెలియకపోతే మాట్లాడు 2008లో ఆపేసిన దాన్ని పట్టుకొని ఇప్పుడంట జిహెచ్ఎంసీ అంటే డబ్బులు వసూలు చేయనికేనట ఖర్చు పెట్టనికేనట జిహెచ్ఎంసీకి ఏం పనే జిహెచ్ఎంసీ మన రెగ్యులరైజ్ చేసినటువంటిది ఎక్కడన్నా చూపేయగలుగుతావా కోట్లనే ఉన్నది అది 2008 అంటే దగ్గరగా 15 సంవత్సరాలు అవుతుంది తెలియకుంటే గాలి మాటలు ఒక బాధ్యత గల మంత్రి అసలు నువ్వేమైపోయింది సికింద్రాబాద్ ప్రజలు గెలిపిస్తారు నువ్వు ఏమో సెంట్రల్లో టూరిజం మినిస్టర్ అయితే టూరిస్ట్ లాగా హైదరాబాద్కు వస్తావు ఓకే మీరు ఏమని అడుగుతా మేము అడవుడు ఏం చేయమండి మా బాధ్యతను మేము నిర్వహిస్తున్నాం ఒకటి ఏంటంటే ఇది ఇల్లీగల్గా ఎన్క్రోచ్మెంట్ కానీ రకరకాలుగా వచ్చింది 25-30 సంవత్సరాల నుంచి జరిగింది అనేది వాస్తవం ఇదేంటంటే ఒకటేసారి మనం ఇది ప్లాన్ చేసుకుంటూ పోతే లేనిపోని సమస్యలు వస్తాయి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇది చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అవసరమైతుంటే ప్రజల సపోర్ట్ తీసుకొని అయినా చేస్తామనేటువంటి ఆలోచనతోనే మేము ప్లాన్ చేయడానికి ప్రిపేర్ అవుతాం అది
సంఘటన జరిగిన ప్రతిసారి కమిటీ చేస్తున్నారు ఏయలేదు ఇప్పటి వరకు కమిటీ లేలేదు ఇప్పటి వరకు కమిటీలు ఏ కమిటీలు ఏయలేదు ఏయలేదు ఏ కమిటీ ఏయలేదు నేను ఏమంటున్నా ఏయలేదు కమిటీలు ఇప్పటి వరకు కమిటీ లేలేదు తీసుకోవాల్సినటువంటి జాగృతలు అప్పుడు తీసుకుంటున్నారు అంతవరకే ఇదేందంటే కొన్ని వేలాది మందితో ముడిపడినటువంటి అంశం కొన్ని వేలాది మంది ఉపాధికి సంబంధించినటువంటి అంశం ఉన్న ఫలంగా సీరియస్ గా తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయటువంటి అంశం కాబట్టి దీన్ని ఏందంటే చాలా ఆలోచన చేసి ముందు చూపుతో చేయవలసినటువంటి అంశం అందుకోసమే అంతే గాని ఇమిడియట్ గా 2 నిమిషాలు అర్ధ గంట ఒక 24 గంటల చేయొచ్చు అనుకుంటే చేసేస్తారు పెద్ద సబ్జెక్ట్ కాదు కానీ మనం వెనక ఆలోచన చేయాలి ముందు ఆలోచన చేయాలి కాబట్టి అవన్నీ ఆలోచన చేయాలంటే దీని మీద చర్చ జరగాలి ఆ చర్చ జరిగినప్పుడు డెఫినెట్ గా చేస్తాం సరే మరి మీకు హైదరాబాద్ ఉంటుర్రో లేకపోతే మీరు వేరే దేశంలో ఉంటారు మాకు అర్థం కాదు బీహార్ పోయి ఇచ్చాడు కదా ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రి గారు బీహార్ పోయి ఇచ్చింది వాళ్ళకే వాళ్ళకు కూడా ఇచ్చారమ్మా ఏదైతే రైతులు చనిపోయారో రైతులతో పాటు వీళ్ళకు కూడా అన్ని ఇచ్చారు వాళ్ళు బీహార్ వాళ్ళే అదే కదా నేను చెప్పింది ఇప్పటిదాకా చెప్పింది అదే ఇదేంటంటే కొన్ని వేలాది మందికి ముడిపడినటువంటి అంశం కాబట్టి దీన్ని జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది అందుకే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఫస్ట్ ఫేజ్డ్ మేనర్ గా జనసంద్రాల మధ్య ఉన్నది ఎట్లా చేస్తాము మీరు అన్నట్టు మాల్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎట్లా చేస్తాము అనేది కొంత డిస్కషన్ అక్కడ 25వ తేదీన పెట్టిన అవి కూలిపోయినప్పుడు నేను ఎమ్మెల్యే అవి కూలిపోయినప్పుడు నేను ఎమ్మెల్యే కాదులే అక్కడ నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించే మాట్లాడుతున్నా తారీఖ్ అన్వర్ గురించి మాట్లాడలేదు మీరేంటంటే చెప్పిన సబ్జెక్ట్ పోకుంటే డైవర్ట్ అయితే దాని హైలైట్ అవుతుంది నాకు అది ఉద్దేశం ఏదమ్మా 25వ తారీఖు నాడు ఫస్ట్ డిస్కషన్ పెడుతున్నాం ఆ డిస్కషన్ అయిన తర్వాత కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలా లేదా అనేది ఆ రోజు డిసైడ్ చేస్తాం మీకు చెప్తాం అవన్నీ చేస్తాం హైదరాబాద్ సిటీ అంటే ఓల్డ్ సిటీ న్యూ సిటీ అన్ని కలిపి వస్తాయి గ్రేటర్ హైదరాబాద్ కూడా కలుపుతాం దీంట్లో ఎవరికి ఎగ్జెంప్షన్ ఉండదు మీరేదో బీజేపీ వాళ్ళు మాట్లాడినట్టు ఇది ఓల్డ్ సిటీ న్యూ సిటీ అని మాట్లాడితే నేను ఏం చేయలేను ఎవరికైనా వర్తిస్తాను మరి మీరు పోయి సర్వే చేస్తే బెటర్ కాదు ఎవడో కుట్టంగాడు గాలి మీద మాట్లాడిన దానికి నేనట్టు చెప్తా మీరు మీరేమన్నా ఉంటే మీడియా వాళ్ళు మీరు సర్వే చేయండి దయచేసి వాళ్ళు ఏదో గాలి మీద మాట్లాడతారు దాని గురించి మనం ఏం ఆన్సర్ చెప్తాం నేనేమంటే నేను తీసుకొచ్చిన సబ్జెక్టు మీద నేను మాట్లాడుతున్నా నేను మళ్ళా మీరు చెప్పండి రెండు మీ పేపర్లో రెండు ఐటమ్స్ వస్తాయని చెప్పండి టీవీలో రెండుసార్లు ప్లే చేస్తామని చెప్తే నేను ఏదన్నా మాట్లాడి కరెక్ట్.